गुड मॉर्निंग अंडी अंदर की वेलकम बैक टू माय चैनल मम्मीज किचन मॉर्निंग वच्चेसी मेमु अगेन 5:30 की लेसाम इप्पुडु ऑफिसेस अनेवि स्टार्ट अयिपोयिनायि अंटे फुल फ्लेज्ड गा कादु कोंचेम मंदि ओक्कोक्क टीम अनेदि पिलुस्तू उन्नारंट बस्ट इप्पुडु वच्चेसी ई वीक लो मा हस्बेंड वाळ्ळ टीम वेळ्तुंदि ऑफिस की ఆయన కోసం అనేది బాక్స్ రెడీ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి దోశ అనేది వేస్తున్నాను. ఇక్కడ దోశ చేసినప్పుడు ఒక చిన్న క్లిప్ అనేది తీశాను. దోశ అనేది చూడండి ఎంత రెడ్డిష్గా వచ్చిందో. ఈ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ బ్యాటర్, ఎలా తయారు చేయాలి అనేది నేను ముందు మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి మార్నింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈవినింగ్ వచ్చేసి మా పిల్లలకి మిర్చి బజ్జీ కావాలి అంటే చేసి చూపిస్తున్నాను. రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ రైస్ కుక్కర్ గ్లాస్తో మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం. 2 కప్స్ తీసుకుంటే 1/4 కప్ వచ్చేసి మనము రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. చూడండి 1/4 వేసాను, ఎందుకంటే రైస్ ఫ్లోర్ వేయడం వల్ల మనకు క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి. మనం స్ట్రీట్ స్టైల్లో తింటాం, స్ట్రీట్ బండి పైన కానీ మనం ఏదైనా హోటల్స్లో తింటాం కదండి. యాజ్ పర్ టేస్ట్ వచ్చేసి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడా వచ్చేసి చిన్న చిట్కెడే మిగిలిపోయింది కదా దాంట్లో, ఆ చిట్కెడ వేసేసాను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేవి నా వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వామ్ తీసుకున్నానండి. వామ్ని వచ్చేసి మనము స్మాష్ చేసి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన పిల్లలని కాదు, పెద్దవాళ్ళని కాదు, ఏదైనా వామ్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా డైజెషన్ అవ్వకపోతే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మనకి పెద్దవాళ్ళు చెప్తారు కదండి, ఏదైనా స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు పిల్లలకి హాట్ వాటర్లో ఈ ఏదైతే వామ్ ఉంటుందో దాన్ని స్మాష్ చేసి తాగిస్తే చూడండి. నేను ఫింగర్స్ తో మొత్తం ఎందుకంటే మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ కంటే కొంచెం అయితే కన్సిస్టెంట్ చూసుకొని కలుపుకుంటాం. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మిర్చిని అయితే నేను ఆల్రెడీ వాష్ చేసి శుభ్రంగా మధ్యన కట్ చేసి పెట్టాను. దీంతో 2 కప్స్ తీసుకోవాలి. ఇదిగోండి ఈ గిన్నెతో తీసుకున్నట్టయితే తీసుకొని దాంట్లో 1/4 మనం బజ్జీలు బండ్లపై అమ్ముతారు కదా రోడ్ సైడ్ పెట్టి అలా సాఫ్టీ గట్టి. ఇక్కడ మమ్మీ కలుపుకునే లోపల మనం మిర్చిని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అంటే మిడిల్ లో కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని కట్ చేస్తే కారంగా ఉంటాయి. ఓ రియల్లీ మనం ఇక్కడ మమ్మీ కలిపేస్తున్నారు. ఇగో ఇంత కూడా కాదు, ఇంకా చిక్కగా ఉండాలి. వాటర్ ఎంత బాగా వేస్తే అంత క్రిస్పీగా వస్తాయి బజ్జీలు. మనం అంతలోపే ఆయిల్ ఇచ్చేస్తాము. కొంచెం క్రిస్పీగా కలుపుకున్నాము. ఇప్పుడు తెలియకుండా ఉండదు కానీ మేము మా స్టైల్లో ఎలా చేస్తాం జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెడతాము. విస్కర్ కొంచెం వాటర్ రాసుకోవాలి, చిక్కగా ఉండాలి కదా. మమ్మీ వెళ్ళిపోయింది శాతం హ్యాండ్ అలవాటు నాకు, కానీ ఉంటారు కదండి ఎవరైనా తెలియదు వాళ్ళకి వచ్చేసి నేను విస్కర్ యూజ్ చేసి బాగుంటుందని చూపిస్తున్నాను. ఇలా ఇట్లా మిడిల్ లో ఇట్లా వచ్చి మంచిగా మిక్స్ అయిపోవాలి. ఈ మిక్స్ కనుక చేసినట్టయితే మనకి మంచిగా వస్తుంది బ్యాటర్. బ్యాటర్ వచ్చేసి పర్ఫెక్ట్ గా రెడీ అయ్యింది. మనం ఒకవేళ ఈ బజ్జీని ఇలా డిప్ చేసామనుకోండి క్రిస్పీగా వస్తాయి. ఈ బజ్జీని ఇదిగోండి, ఇదే బజ్జీ అనుకోండి. నేను డిప్ చేసి ఇక్కడ ఇలాంటి ఇంత చిక్కగా ఉంటే అంత మంచిగా వస్తాయి.
ఇక్కడ పర్ఫెక్ట్ అయితే ఉండండి మళ్ళీ దాని కలుపుతా ఉండే ఒక క్లిప్ అనేది తీసి యాడ్ చేశాను ఇక్కడ వచ్చేసి కడాయి తీసుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసేసి కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి వెళ్తే ఆయిల్ పడుతుందంట వీడియోలో చూపించినట్లుగా ఇలా పోసుకొని హీట్ చేయాలి హీట్ చేసుకుని మొత్తం రెడీ అయిపోయాక ఆయిల్ అనేది చూపించాలి ఆగట్లేదు ఎలా పడతా అలా వీడియో తీసేస్తాను హై ఫ్లేమ్ లో పెట్టి మనము బాయిల్ చేసుకుంటాం ఓకేనా అండి మీకు వచ్చేసి ఎవరైనా కొత్త చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి లింక్స్ వచ్చేసి మీకు ఏమైనా కొత్త కొత్త రెసిపీ ఇక్కడ మేము చేసుకుంటాం మళ్ళీ ఒకసారి చూస్తాం మిర్చి ఇదిగోండి మమ్మీ చూపించండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఏమవుతుందంటే మిర్చి కదా కారం ఉండవు లేదా వామ్ పౌడర్ బజ్జి మిర్చి కదా బజ్జి మిర్చిలకి నార్మల్ మిర్చికి తేడా ఉంటది బజ్జి మిర్చిలు అయితే కొంచెం లావుగా ఉంటాయి మేము వచ్చేసి ఆన్లైన్ లో ఆర్డర్ చేసాము పేస్ట్ అవన్నీ పెడితే వీళ్ళకి గైస్ ఇప్పుడైతే మనకి ఆయిల్ హీట్ అవుతుంది మనం అంత లోపల ఇదిగోండి ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ సెట్ చేసి పెట్టుకోవాలి ఇలాంటివి ఒకటి తీసుకొని ఎందుకంటే బజ్జీస్ ని ఆయిల్లో నుంచి సెపరేట్ చేయడానికి ఇలాంటిది ఒకటి తీసుకోవాలి ఇలాంటి ఒక స్ట్రైనర్ అని ఒక ప్లేట్ మీద ఇలాంటి టిష్యూ ఒకటి సెట్ చేసుకోవాలి సెట్ చేసి ఒక సైడ్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత బ్యాట్ అన్ని ఇక్కడ వేసుకోవాలి అది కూడా మేము చూస్తాం 2-5 చేసి గైస్ ఇప్పుడు మా మమ్మీ వేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా డిప్ చేసి కొంతమంది ఏంటంటే బజ్జీ వేసిన తోకలు ఆ తోకలు వచ్చినప్పుడు మనం తినాలంటే ఏం లేదండి జస్ట్ ఒకసారి డిప్ చేయాలి ఇలా తీసేసి మమ్మీ అది ఎంత వాళ్ళు ఆగట్లేదు చూపించట్లేదు తొందర తొందరగా మా వాళ్ళు అప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ 4 o'clock అయిపోయింది వీళ్ళకి వీళ్ళు ఆగట్లేదు తొందర తొందరగా వేసేయండి వేసేసి ఇలా వేసేసుకోవాలి జస్ట్ ఒక్కసారి డిప్ చేస్తే మనకి మమ్మీ ఫేస్ ని మేము వాళ్ళు ఎలా చేస్తారో రివీల్ చేస్తామంటే ఇంత సబ్స్క్రైబర్స్ కొంచెం పెరిగాక మేము రివీల్ చేయాలనుకుంటున్నాము జస్ట్ మనం వచ్చేది పిన్ని నీట్ ఒకసారి కదపాలి దీంతో కదపద్దంటే అట్లా కాడా చూడండి ఆల్రెడీ నేను ఒక బ్యాచ్ వచ్చేసి 5 మాత్రమే వేసాను ఇది మొత్తం బాగా బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మనము డిష్ అవుట్ చేసేసుకోవచ్చు ఇది ఫస్ట్ 5 మాత్రమే వేసాము చూడండి బాగానే బాగా వచ్చాయి ఫ్రై అయిపోయినాయి చూసారు కదండి గైస్ టేస్టీ టేస్టీ మిర్చి బజ్జీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇష్టము లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మా ఛానల్ కొత్తగా చూసి థాంక్యూ ఫర్ వాచింగ్ గైస్ బై బై హావ్ ఎ నైస్ డే